वैएस राजशेखर रेड्डी विग्रहादि ध्वंसम చేసినటువంటి कार्यक्रम अंदर పాల్గొనడం अंदर పాల్గొనేటువంటి వారందరికీ ना హృదయపూర్వక नमस्कार ఇప్పటివరకు గడిచినటువంటి కాలంలో ఎప్పుడూ కూడా 2009 తర్వాత ఇటువంటి దుష్చర్యలు ఎక్కడా జరగలేదు రాజశేఖర్ రెడ్డి గారిని అవమానించే విధంగా ఆయన మనసు నొచ్చుకునే విధంగా ఈ కార్యక్రమానికి దుర్మార్గానికి పాల్పడినటువంటి వారిని ప్రోత్సహించి పంపించేటటువంటి తోలకంటి బ్రహ్మారెడ్డి ఈ బ్రహ్మారెడ్డి చేసేటటువంటి దుష్చర్యలన్నీ కూడా ఈ రకంగానే ఉంటా ఉన్నాయి ఏది జరిగినా ఎక్కడ ఏమి జరిగినా నాకు ఏమైతదిలే నాకు ఏముంది ఎవడో ఒకడు నా పక్కన చేరిపోతారు ఒక ఊర్లో ఒక చిన్న గొడవ జరిగితే ఒకడు ఎవడో ఒకడు నా వైపు ఉంటాడు అని చెప్పేసని ప్రతి ఒక్కల్ని కూడా ఉసిగొల్పుతూ అతను చేసేటటువంటి దుష్చర్యలు కవింపు చర్యలు ఘోరంగా ఉన్నాయి ప్రజలందరూ కూడా విక్రులై ఉన్నారు ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క విషయం గురించి అవగాహన ఉంది మీరు ప్రతి ఒక్కరిని కూడా మీ ఇష్టం వచ్చినట్టుగా రెచ్చగొడతా ఉన్నారు ఈ రెచ్చగొట్టి తద్వారా ఎదుటి వారు కూడా రెచ్చిపోయి ఏదైనా చేయాలని చెప్పేసి అనేటటువంటి మనస్తత్వంతో క్రూరమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి బ్రహ్మారెడ్డి చేసేటటువంటి ఈ దుశ్చర్యలను మన అందరం కూడా గమనించి ఖండించాలని చెప్పేసి సామాన్య ప్రజలు అర్థం చేసుకోవాలి ఎక్కడ ఏటువంటి సంఘటన ఏమి జరిగినా వాటన్నిటికీ కారణం ఎదుటి వారు అని చెప్పేసి అనేటటువంటి నిందలు వేసే విధంగా ప్రవర్తిస్తా ఉన్నాడు ఇటువంటి కార్యక్రమం కొప్పలూరు కొప్పలూరులో నిన్నగాక మొన్న చిన్న కార్యక్రమం చేశారు కార్యక్రమం చేయడం ద్వారా అక్కడ తన కార్యకర్తల్ని రెచ్చగొట్టి ఈ రోజు రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహానికి ఈ రకంగా చేయడం అనేది దుర్మార్గమైనటువంటి విషయం ఈ విషయం పట్ల పోలీసులు తప్పకుండా చర్యలు తీసుకోవాలి ఈయన చేసేటటువంటి శవ రాజకీయాలు శవాల మీద చిల్లర ఏరుకునే రకంగా ఆయన మనస్తత్వం తయారు కావటం నీచమైనటువంటి సంస్కృతికి నిదర్శనం బ్రహ్మారెడ్డి అని చెప్పేసి నీచమైనటువంటి మనస్తత్వానికి నిదర్శనం బ్రహ్మారెడ్డి అనేటువంటి విషయాన్ని మీరందరూ కూడా గమనించాలని విక్రులైనటువంటి ప్రజలందరూ కూడా ఈ విషయం పట్ల అప్రమత్తంగా ఉండాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా రాబోయేటటువంటి 40 రోజులు అప్రమత్తంగా ఉండాలి వీరు చేసేటటువంటి కుయుక్తులన్నిటినీ కూడా మనందరం తెలివిగా వాటిని తిప్పికొట్టాలని చెప్పేసరి రాబోయే 2024 ఎలక్షన్లు ముఖ్యమైనటువంటి ఎలక్షన్ కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేస్తే ఇప్పటివరకు కొనసాగుతున్నటువంటి పథకాలన్నీ కూడా కొనసాగేటటువంటి పరిస్థితి ఉంది ఆ విషయాన్ని ప్రతి ఒక్కరికి ప్రజలందరికీ కూడా తెలియజేసి మరలా మనల్ని రెండోసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆ సీట్లో కూర్చోబెట్టాలి మరలా మనం మాచర్ల నియోజకవర్గంలో వరుసగా 5వసారి విజయ కీర్తనలు అగుంతత దీక్షతో పంచాలని చెప్పేసని తెలియజేసుకుంటూ ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.